నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో చరిత్రను తిరగరాసేవారు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించిన వారే ఉంటారు గుర్తుపెట్టుకోండి చరిత్రను సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో జన్మించిన వారికే అవి అవుతాయండి అంటే చరిత్రను సృష్టించడం ఏంటండి అంటే మనం ఏదైనా పని చేశామనుకోండి ఆ పని పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి పది మందికి అది మేలు కోరే విధంగా ఉండాలి ఒక వస్తువుని కనిపెట్టాడు థామస్ అల్వా ఎడిసన్ అతను ఏం చేశాడండి విద్యుత్ శక్తితో తయారు చేసినటువంటి అంటే విద్యుత్ శక్తితో నడిచే బల్బును ఒకడు కనుక్కున్నాడు చరిత్రను తిరగ రాశాడండి చరిత్రలో ఒక పేరు ఉంది తనకి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఆ పిల్లవాడిని చక్కగా ముందుగా పెంచుకోండి ఒక స్కూల్కు పంపుతారు ఆ స్కూల్లో ఈ పిల్లవాడు కొంచెం అల్లరి అల్లరి పనులు ఎక్కువ చేస్తున్నాడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు పాడైపోతున్నారు మీ పిల్లవాడు మా స్కూల్లో ఉంటే మా స్కూల్కు చెడు పేరు వస్తుంది అర్జెంటుగా మీ పిల్లవాడిని వేరే స్కూల్లో జాయిన్ చేయించండి వాళ్ళ తల్లికి వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్తాడు అప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది నేను పిల్లవాడిని ఏ స్కూల్కు నేను ఎక్కడికి పంపించను నేను ఇంటికాడనే కూర్చోబెట్టుకుని నా పిల్లవాడికి నేను పాఠాలు చెప్తాను వాడిని ప్రయోజకుని చేస్తాను ఒక రోజు అంటూ వస్తుంది ఆ రోజు మీరే ఈ పిల్లవాడిని ఇంత జ్ఞానాన్ని ఉన్నటువంటి పిల్లవాడిని మీరు మీ స్కూల్లో నుంచి బహిష్కరించారు అని మీ పేరుకు అంటే మీ స్కూల్కి ఆ పేరు వస్తుంది అని చెప్పేసి ఇంత మంచి పిల్లవాడు మా స్కూల్లో చదివి వెళ్ళిపోయాడని ఆ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళ టీచర్కి చెప్పి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పించి ఒక ప్రయోజకుని చేస్తుందండి ఈరోజు మనం చీకట్లో నుంచి వెలుగును చూస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం థామస్ అల్వా ఐడిసన్ తను ఒక విద్యుత్ శక్తితో రన్ అయ్యేటువంటి బల్బును కనుక్కున్నాడు నిజంగా చాలా గొప్పవాడు అండి థామస్ అల్వా ఐడిసన్ అతను చరిత్రను తిరగరాశాడు ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి సైంటిస్టులు మహామేధావులు ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు అందరికి తెలిసిన అటువంటి తను మన రాష్ట్రపతిగా కూడా చేశారు భారతదేశంలో ఈరోజు మనం ఇంత స్థాయికి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే అబ్దుల్ కలాం గారే అబ్దుల్ కలాం గారేనండి మన భారతదేశానికి మిసైల్స్ తయారు చేశారు మన భారతదేశాన్ని చూసి పరుగులు పెడుతున్నారండి శత్రు దేశాలు ఎందుకంటే భారత్ను మనం టచ్ చేయలేమని తెలుసుకు తెలుసుకున్నారు ఎందుకంటే మన దగ్గర ఆయుధాలు కూడా చాలా ఉన్నాయి సమర్థవంతంగా తిప్పికొట్టే సైనిక బలగాలు మన దగ్గర ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి మంచి మంచి టెక్నాలజీ అనేది కూడా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగించినటువంటి మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు నిజంగా చరిత్రను రాస్తారండి చరిత్రను తిరిగి రాసిన వాళ్ళలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు అందరూ సమానంగానే ఉండాలి ఎవరిని చిన్న చూపు చూడకూడదు అందరూ అందరూ వ్యక్తులు సమానమే అని చెప్పేసి మనకు రాజ్యాంగాన్ని రాశారండి రాజ్యాంగంలో నియమ నిబంధనలు అన్ని రాశారు దాని ప్రకారం ఈరోజు భారతదేశం చాలా సుభిక్షంగా ఉందండి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నారండి ఇప్పటికీ ఎక్కడ కూడా తగ్గుదల లేకుండా అక్కడికక్కడికి సమానంగా ఆ రాజ్యాంగాన్ని బట్టి దాని ముందుకు నడుస్తూనే ఉన్నారు సో చరిత్రను తిరగరాసేవారు మరి నేను చెప్తున్నటువంటి ఈ రాసులలో పుట్టినటువంటి వారేనండి మకర రాశి కుంభరాశి వృషభ రాశి సింహరాశి మకర కుంభ వృషభ సింహ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చరిత్రను తిరగరాసే వారు ఈ రాశులలో జన్మించిన వారు చాలా చాలా అదృష్టవంతులు అండి ఈ రాశులలో కనుక మీరు జన్మించినట్లయితే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుని ఒక నోట్బుక్లో లాగా రాయండి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఎక్కడ తీర్చ దానిలో అలా మార్చిన అవసరం లేదండి కేవలం మీ పేరును సరైన సంఖ్యాబలంలో మార్చిన తర్వాత ఒక నోట్బుక్ మీద రాస్తే దాని వైబ్రేషన్ అని కూడా చాలా బాగుంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంతు